హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండీ భారతి సమ్మర్ వచ్చేసింది కదా ఫ్రెండ్స్ సమ్మర్ నుంచి తప్పించుకొని మన బాడీని కూల్ చేసుకోవడానికి జ్యూసెస్ ప్రిపేర్ చేసుకుంటాం కదా ఇంట్లో అందులో భాగంగానే ఈరోజు నేను మీకు పైనాపిల్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మనం బయట కొనే కూల్ డ్రింక్ షాప్లో కంటే ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట దానికి ఫస్ట్ నేను పైనాపిల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మనం పైనాపిల్ బయట తీసుకున్నప్పుడు దానిపైన పీల్ తీసుకోవాలి కదా మీకు రాకపోతే వాళ్ళని అడిగితే వాళ్ళే తీసిస్తారు ఫ్రెండ్స్ అలా తీసిన తర్వాత నేను ఇలా ఒక కప్పు ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఇవి ఒక కప్పు ఉంటాయి ఇవి ఒక టూ గ్లాసెస్కి సరిపోతుంది జ్యూస్కి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పైనాపిల్ ముక్కల్ని అన్నీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంత చిన్న చిన్న ముక్కలు కా తీసుకుంటేనే జ్యూస్ అనేది మనం మళ్ళీ ఫిల్టర్ చేసుకునే పని లేకుండా చాలా జ్యూసీ వస్తుంది వస్తుందనమాట నేను మీకు చూపిస్తాను ముక్కలన్నీ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత నేను వితౌట్ షుగర్ ప్రిపేర్ చేస్తున్నాను జ్యూస్ కిడ్స్కి ఇలా ఇస్తే చాలా బాగుంటుంది మనం షుగర్తో ప్రిపేర్ చేసి ఇవ్వడం అంత మంచిది కాదు కదా అందుకని నేను టూ టేబుల్ స్పూన్ హనీ వాడుతున్నాను హనీ ఇష్టం లేని వాళ్ళు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే హనీతో ప్రిపేర్ చేస్తున్నాను హెల్త్ పరంగా టూ టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేసి నేనైతే అస్సలు వాటర్ యాడ్ చేయొద్దు ఇప్పుడు ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే అవి ముక్కలన్నీ మెత్తగా గ్రైండ్ అవ్వవు అనమాట మళ్ళీ మనం ఫిల్టర్ చేసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా నేను చెప్పే విధంగా కనుక జ్యూసీ చేసుకుంటే చూడండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎంత గ్రేవీ గ్రేవీగా వచ్చిందో ముక్కలన్నీ బ్లెండ్ అయిపోయినాయి బాగా గ్రేవీ గ్రేవీ అయిపోయింది ఇలా ఉన్నప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను నేను నార్మల్ వాటర్ యాడ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే కూల్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని మళ్ళీ జస్ట్ ఒక బ్లెండ్ వేస్తే సరిపోతుంది ఎక్కువ తిప్పాల్సిన అవసరం లేదు మిక్సీని జస్ట్ ఒకసారి అలా బ్లెండ్ చేసి తీసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది మరీ తిక్కుగా కాకుండా మరీ వాటర్ వాటర్గా కాకుండా ఇలా ఉంటే కిడ్స్ తాగడానికి చాలా ఇష్టపడతారనమాట ఇప్పుడు గ్లాసులోకి సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఫిల్టర్ చేయాల్సిన పని లేదు ఎందుకంటే జ్యూస్ బాగా మెల్ట్ అయ్యి జ్యూసీ జ్యూసీగా వచ్చింది కాబట్టి మనం ఫిల్టర్ చేసుకోవాల్సిన పని లేదు ముందే కనుక వాటర్ యాడ్ చేస్తే మాత్రం మొక్కలు సరిగ్గా బ్లెండ్ అవ్వవు అప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి ఖచ్చితంగా చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా అండ్ హెల్తీగా పైనాపిల్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా ఇప్పుడు దీనికి దీనికి పైన సింపుల్గా హనీతో గార్నిష్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే అసలు షుగర్ యాడ్ చేయలేదు కదా కావాలనుకున్న వాళ్ళు షుగర్ యాడ్ చేసుకోవచ్చు కొంచెం హెల్త్ పరంగా ప్లస్ కిడ్స్ను వాళ్ళైతే షుగర్ ఇవ్వడం అంత మంచిది కాదు కాబట్టి నేను ఇలా హనీతో ప్రిపేర్ చేశాను హనీతో ప్రిపేర్ చేస్తేనే కొంతమందికి నార్మల్గా పైనాపిల్ తినేటప్పుడు గొంతులు ఒక గరగరలా ఉంటుంది కదా అది హనీతో తీసుకు హనీ హనీతో ప్రిపేర్ చేసి తీసుకుంటే మాత్రం అలా ఉండదు ఫ్రెండ్స్ చాలా స్మూత్గా ఉంటుంది ఆ దురదనేది కూడా ఉండదు హనీ యాడ్ చేసిన తర్వాత అలానే పైన ఈ చాకో స్టిక్స్ పైన గార్నిష్ చేసేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారనమాట కిడ్స్ ఉన్నవాళ్ళు చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్